हाई अंडी నేను మీ విజయలక్ష్మి మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఈ మధ్య వీడియోస్ నేను సరిగా పెట్టకపోయినా నా వ్యూవర్స్కి మీ డోకా లేకుండా అందరూ నా వాళ్ళ ఆదరాభిమానాలతో నా ఛానల్ ఇంకా నిలబడిపోయింది అందుకే అందువలన మిమ్మల్ని ఆ దేవుడు ఈ దీపావళి పర్వదినాన కేదారేశ్వర స్వామి లక్ష్మీదేవి వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానండి ముఖ్యంగా ఈ కేదారేశ్వర స్వామి అన్నది శంకరుడి శంకరుడి యొక్క ఇంకొక నామంతరం నామం అయితే ఈ కేదారేశ్వరుడ వ్రతము ఎవరు చేయాలి అని అంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వెళ్ళలేదు సత్యనారాయణ స్వామి వ్రతము అందరూ చేయవచ్చు కానీ కేదారేశ్వర స్వామి వ్రతము ఎవరు చేయడానికి వెళ్ళలేదు ఎవరంటే అంటే దేవుడు ఎవరిని కోరుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన మామూలుగా మా పండకి ముందట మనం దేవుడికి కట్టిన కంకణాలు ఉంటాయి కదండి ఆ కంకణాలు ఈ దేవుని కూడా చూపిస్తాను నేను ఆ కంకణాలన్నీ కూడా ఆవు పాలతోటి ప్రక్షాళన చేసి ఎండకు పెడతారు ఎండకు పెడితే ఏవైనా పక్షులు కాకులు కానీ ఏవైనా కానీ ఆ పాల వాసనకి లేకుంటే అవి ఏంటి అనుకోను తీసుకుపోయి ఎవరింటన వేస్తే వాళ్ళింటికి ఆ దేవుడు వచ్చినట్టు ఆ దేవుడు వ్రతం వాళ్ళు చేయాలన్నట్టు దేవుడు వాళ్ళింట్లో వచ్చి వాళ్ళతోటి వ్రతం వాళ్ళింట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి దేవుడు నిర్ణయించుకున్నట్టు ప్రజలు గ్రహించాలి ఎవరింట్లో పడ్డదో వాళ్ళు లేకపోతే ఎవరు వారసత్వ సంపదలాగా అంటే అత్తగారు వాళ్ళకు ఉంటే వాళ్ళ కొడుకులకి ఆటోమేటిక్గా వస్తుంది కదా కొడుకులు వాళ్ళ కొడుకుల భార్య అంటే కోడళ్ళు వీళ్ళు ఆ వ్రతం చేసుకుంటూ అది వారసత్వాన్ని ఎప్పుడు కొనసాగించాలి ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూసి ఉన్న అంటే భూలోకంలో ఉన్నంత వరకు చల్లగా చూడటము తర్వాత కైవల్యం ప్రసాదించడం చేస్తాడన్నది ప్రగాఢమైన నమ్మకం శంకరుడు భోలశంకర్ కదా ఇస్తుండొచ్చు మనకు తెలియదు కదా ఓకే ఇది రెండు రకాలు కేదారేశ్వర స్వామి ఇది దీపావళి అమావాస్య రోజు నుంచి మొదలు పెట్టుకుంటే పౌర్ణమి వరకు ఈ మధ్యలో ఎప్పుడన్నా కూడా చేసుకోవచ్చు కానీ అమావాస్య రోజే అందరు చేస్తారు అమావాస్య ఏ రోజు ఉందో ఆ రోజు ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే సాధారణంగా ఈ కేదారేశ్వరుడు పార్వతి అమ్మవారు ఇద్దరు కలిసి కొలువై ఉన్నారు కొలువై ఉంటే ప్రమద గణాలు వీళ్ళందరూ నాట్యాలు చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు శంకరుణ్ణి మైమర్పించేటట్టుగా శంకరుణ్ణితోటి మెప్పు పొంది వరం పొందాలని అందరు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు చేస్తుంటే ఆ రంభ ఊర్వశి మేనకలు వీళ్ళందరూ కూడా నాట్యం చేస్తున్నారు ఈ రంభ ఊర్వశి మేనకల నాట్యం కన్నా బృంగి అనొక భక్తుడు బ్రహ్మాండంగా నాట్యం చేసినమాట శంకరుణ్ణి మెప్పించే విధంగా నాట్యం చేస్తాడు నాట్యం చేస్తే శంకరుడు ఆ నాట్యానికి తన్మయత్వం అయిపోయి ముగ్ధుడైపోయి ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇంత మంచి నాట్యం చేసినో బృంగినికి ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతాడు ఏం వరం కావాలంటే స్వామి నాకు ఏం వరం వద్దు నీ సమక్షంలో కైవల్యం ప్రాప్తి కావాలి నాకు నీ సమక్షంలో నేను ఉంటాను అని చెప్తాడు అంటే తదాస్తు అని శంకరుడు అంటాడు అంటే ఈ బృంగి ఏం చేస్తారంటే శంకరుడు పార్వతి ఇద్దరు కలిసి అర్ధనారీశ్వరులు అనే విషయం అతను మర్చిపోతాడు శంకరుడి దేహంలో పార్వతి దేవి స్థానం ఉంది సగం స్థానం ఉన్నదన్న విషయం అతనికి మర్చిపోవడం అంటే స్త్రీ కదా నాకేమి ఇస్తుంది స్త్రీలు లక్ష్మీదేవి కానీ సరస్వతి కానీ పార్వతీదేవి కానీ వీళ్ళందరూ వరాలు ఇస్తుంటారు వరాలు ఇచ్చేసి ధనధాన్యాలు ఇస్తుంటారు వరాలు ఇస్తారు చదువులు ఇస్తారు ఇట్లా అన్నిటికీ ఆ దేవతామూర్తులందరూ కూడా వాళ్ళు అధిష్టానులు ఇక్కడ ఈ బృంగి ఏమనుకుంటున్న నాకు కైవల్యమే కదా కావాలి అందుకని ఆమెతోటి ఏందని చెప్పేసి అనుకొని అసలు పార్వతీదేవిని తలసిలే తలసాడు శంకరుడు చుట్టే తిరుగుతుంటాడు అన్నమాట ప్రదక్షిణ చేస్తాడు సంతోషంగా పార్వతీదేవి అని నాకు నమస్త దండం పెట్టడు నన్ను ప్రదక్షిణ చేయడు నేను శంకరుడి యొక్క అర్ధభాగాన్ని నేను అని చెప్పేసి ఆమె బాగోపం వస్తుంది అంటే నన్ను ఒక స్త్రీయను చులకన చేసిండు అని ఆమె బాగోపం చేస్తుంది బాగోపం చేసి ఏంటి నీ భక్తుడు మీకే విలువిస్తున్నాడు నాకేం విలువ ఇవ్వకుండా చేస్తున్నాడు ఏంటంటే నీతోటి ఏం పని ఉన్నది దేవి మీరు స్త్రీమూర్తులు అందరూ కూడా నేను చెప్పినట్టు కదా ధనధన్యాలు కానీ ఇవన్నీ కానీ రకరకాలుగా ఇస్తుంటారు నాదేమున్నది అతను మోక్షాన్ని కోరుకున్నాడు కనుక నన్ను అడిగిండు అందుకే నాకే దండం పెడుతున్నాడు నా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు అని చెప్తాడు ఆ విషయానికి పార్వతికి బాగోపం వస్తుంది బాగోపం వచ్చి నేను ఇక్కడ నుండి ఇక్కడ ఉండనే ఉన్నానని వెళ్ళిపోతాను బోళ్ళకరకు వచ్చేస్తాను
భూలోకానికి వచ్చేసిన తర్వాత గౌతమి మహర్షి ఆశ్రమానికి వస్తుంది. అప్పుడు గౌతమి మహర్షి గౌతమ మహర్షి లేడు, లేకుండా సమిదలు తీయడానికి, యాగాలు చేయడానికి, కావలసిన సరుకులు తీయడానికి అడవి ప్రాంతంలో అట్లా తిరుగుతుంటాడు, కావలసిన వస్తువులు సేకరించడానికి అదే పని మీద ఉంటాడు. గౌతమ మహర్షి వచ్చేసేవరికి అమ్మవారు తేజస్సుతోటి వీళ్ళు శక్తిహీనమైపోతుంది ఇక్కడ. కానీ మిగిలిన మానవుల కంటే దేవతలు ఎట్లాగో శక్తివంతులే. మిగిలిన మానవ కాంతాలతో చూసుకుంటే అమ్మవారు తేజస్సుగా వెలుగుతుంది. అసలు తేజస్సు అది కాదు, తేజస్సు కోల్పోయినా అమ్మవారే అతనికి తేజస్సుగా కనపడ్డది. కనబడితే ఏందమ్మా నువ్వు ఇట్లా చేసినావు, శంకరెడ్డి చెప్పి గుర్తుపట్టిండు. వాళ్ళకి శక్తి సంపన్నులు కదా, వాళ్ళు గుర్తుపట్టి ఏంటమ్మా ఇట్లా వచ్చినామంటే ఇట్లా జరిగింది అని చెప్తుంది. చెప్పేసి బాధపడుతుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చినా అని చెప్తుంది. చెప్పి నా భర్త యొక్క శరీరంలో అర్ధభాగం మళ్ళీ కావాలంటే ఏమన్నా నాకు ఒక వ్రతాన్ని ఉపదించేది గౌతమ మహర్షి అని అడుగుతుంది. అంటే అతను తాళపత్ర గ్రంథాలు అవన్నీ చూసి, వేదాలు వేదాంగాలు అవన్నీ చూసి అప్పుడు కేదారేశ్వర వ్రతాన్ని అతనికి అమ్మవారికి చెప్తాడు, నువ్వే చేపించమని అడుగుతుంది. గౌతమ మహర్షి కేదారేశ్వర వ్రతాన్ని చేపించి అమ్మవారితో చేపిస్తే అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై, దేవి మళ్ళీ ఇదివరకు ఇలాగే నా అర్ధభాగంలో నువ్వు భాగం అయిపోయినావు, నువ్వు మనం వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తాడు అనమాట. అంతటి ఒక శరీర ఒక మనసులో స్థానాన్ని కోరుకునే కష్టము, అటువంటప్పుడు శరీరంలో అర్ధభాగాన్ని కోరుకోడు సాధించడం అంటే మాటలు కాదు, అంటే అంత శక్తివంతమైన వ్రతం ఇది. అయితే ఇంద్రుడు ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించిండంటే, ఇంద్రుడు ఈ కేదారేశ్వర వ్రతం చేసి ఇంద్ర పదవిని అధిష్ఠించిండు. సతీదేవి ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేసి ఇంద్రుని యొక్క భార్యగా ఆమె అంటే భార్యగా వచ్చి అంటే వివాహం ఆడింది ఇంద్రుడు. ఇకపోతే మళ్ళీ రంభ ఊర్వశి వీళ్ళు ఉన్నారు కదా, రంభ ఊర్వశి మేనక వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వాళ్ళు అమరులైపోయారు, అమరత్వాన్ని పొందారనమాట. అట్లా ఇకపోతే గంగాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శివుని యొక్క జటల మీద ఇక్కడ తల మీద శిరనివాసం ఏర్పరచుకుంటుంది. అంటే ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని నమ్మకం. అయితే ఈ కశ్యప మహర్షికి ఇప్పుడు శివుడు అంటే పార్వతీదేవి ఈ విధంగా సాధించింది అన్న తర్వాత ఈ వ్రతాన్ని భూలోక వాసులతో కూడా చేపించాలని శివుడు సంకల్పిస్తాడు. సంకల్పించి ఈ ప్రజలు అమాయకులు వీళ్ళకి ఏమి తెలియదు, అటువంటిప్పుడు వీళ్ళకు మంచి మార్గం ప్రబోధించాలి అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని కశ్యప మహర్షికి చెప్పి, నువ్వు మిగిలిన ఎవరితోటన్నా అక్కడ భూలోకంలో అందరికీ చెప్పి ఈ వ్రతాన్ని చెప్పి వాళ్ళకి కైవల్యం ప్రాప్తించేటట్టు, వాళ్ళకి భక్తి మార్గంలో నడిచేటట్టుగా ఉన్న అని చేయమని చెప్పి చెప్తాడు. వాళ్ళకు కోరికలు ఉంటాయి, వాళ్ళకి తీర్చడానికి నేనున్నానని చెప్పి చెప్పుకొని చెప్పి చెప్తే ఆ విధంగా అంత ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటాడు. తిరిగిన తర్వాత ఒక బీద ఈ కశ్యప మహర్షికి ఒక బీద బ్రాహ్మణుడు కనబడతాడు. బీద బ్రాహ్మణుడు కనబడితే, ఏంటిది మహర్షి ఏంటిది ఏమో చెప్తున్నారు ఏంటిది అంటే, కేదారేశ్వర వ్రతం చేస్తే అంటే ఇహలోకంలో కూడా సకల అష్టైశ్వర్యాలు తగ్గుతాయి అని చెప్తాడు. చెప్పేస్తే ఈ మాటలో అతని బిడ్డలైన పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు బిడ్డలు ఆ మహర్షికి అంటే రిప్రజుకి ఆయనకి బ్రాహ్మణ అతనికి అంటే విని మనం కూడా వ్రతం చేద్దామని అడుగుతారు. మనం చేసేంత పరిస్థితి లేదు, మనం బీదవాళ్ళము, ఆ సరుకులు సామాన్లు తెచ్చుకోవడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు అంటే, లేదు నాన్నగారు మీరు ఒప్పుకోండి చాలు, ఒప్పుకుంటే మేము చేస్తాము అని చెప్తారు. అంటే ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత ఆ రథాన్ని దీక్షలో పోని ఒక చెట్టు కింద ఉండి వాళ్ళు ఒక జానంలో ఉంటే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ప్రజలందరూ సహాయం చేస్తారు, సహాయం చేస్తే సామాన్లు సరుకులు కొనుక్కుంటారు, వీళ్ళు వ్రతాన్ని ఆచరిస్తారు, కేదారస్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. కేదారస్వామి రథాన్ని ఆశ్రయించిన తర్వాత ఆ మహత్యంతో ఇద్దరు పుణ్యవతికి కాంతార విష్ణువర్ధనుడు అని ఒక రాజు, కాంతార విష్ణువర్ధనుడు అని ఒక రాజు పుణ్యవతిని వచ్చి వివాహం చేసుకుంటాడు ఈ వ్రత మహత్యంతో. భాగ్యవతిని విక్రమాదిత్యుడని మహారాజు, ఉజ్జయిని పరిపాలించే విక్రమాదిత్యుడనే మహారాజు భాగ్యవతిని వివాహం చేసుకుంటాడు. పుణ్యవతి ఏమో ఎప్పుడు కేదారస్వామి వ్రతం చేసుకుంటూ ఆమె భోగభాగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మహారాణిలాగా ఉంటుంది. భాగ్యవతి ఆమెకి ధనం బాగా సడన్గా
अकस्मात् धनम प्राप्तिंचिनंदुकु गानु आमेकि बागा गर्वं वच्चेसि ఈ కేదార స్వామి ఉన్నది కదండి కేదార స్వామిది మన కడతారన్నమాట ఇట్లా ఈ దీన్ని తీసి ఇదంతా నల్లగా అయిపోయింది ఎట్లా అయిపోయింది నా దగ్గర ఉన్న అన్ని బంగారావరణాలు కదా ఈ అంత బాగలేదు తీసి పడేద్దాం అని చెప్పేసి ఒక చెట్టు కాకర చెట్టు ఎండిపోయిన కాకర చెట్టు మీద ఈ కంకణం వేస్తుంది కంకణం వేస్తే ఆ ఎండిపోయిన కాకర చెట్టునేమో పూలు మంచిగా చిగురిచ్చి ఆకులొచ్చి పూలు పండ్లు కాయలు కాసుకుంటూ మంచిగా నిగనిగలాడుకుంటుంటుంది ఈమె జీవితం ఈమెకంత ఒళ్ళంత పుండ్లైపోయి సీమ పడుతుంటుంది సీమ పట్టేసి కంపు వాసన దుర్వాసన వస్తుంటే మహారాజామని ఇంట్లోకి వెళ్ళి కొట్టేస్తాడు మహారాజా వెళ్ళగొట్టేసిన తర్వాత ఆమె ఇంకెక్కడ పోతుంది ఇంకా అరే ఎట్లా అని చెప్పేసి అనుకొని మరి రోడ్లు ఎమ్మటి పడుకుంటూ అడక తినుకుంటూ తింటాను తిండి లేకుండా ఆ విధంగా తిరుగుతుంటే ఈ కశ్యప మహర్షి ఆశ్రమానికి వస్తే అతను దుర్వాస మహర్షి ఆశ్రమానికి వస్తే ఆశ్రమానికి వచ్చినప్పుడు దుర్వాసుడు ఇదంతా గ్రహిస్తాడనమాట గ్రహించేసి ఏమైంది మరి పాపం ఈమెకి ఇట్లా అంటే మహారాణి కదా ఏమైందంటే మొత్తం తెలుసుకుంటాడు కేదారస్వామి వ్రతం చేయనందుకు ఈమెకి ఈ విధంగా అయిందని తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత కేదారస్వామిది వ్రతానికి అంటే వ్రత భంగం కలిగినందుకు గాను దానికి పరిహారం చేస్తూ ఒక కంకణం చేతి కడతాడు పరిహారం చేస్తూ దానికి దోష నివారణ కోసం ఒక కంకణం కడితే ఈమెకన్నీ పొండ్లు గాయాలన్నీ మానిపోతాయి ఈ సీము పోసుడు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంతవరకు గర్భం నిలవకుండా ఉంటే ఇప్పుడు గర్భం నిలుస్తుంది ఆమెకి కొన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరం తర్వాత జయసింహుడు అని ఒక కొడుకు పుడతాడు జయసింహుడు అని కొడుకు పుడితే ఆ కొడుకు పెరిగి పెద్దవాడైతే 7-8 సంవత్సరాలు అవుతుంటుంది వచ్చేసి అమ్మ మనకెందుకు మనము మనకి ఎవరు లేరా మనకెందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం మనకేంటి మనం ఇట్లనే కష్టాలు ఉండాలా మనకెవ్వరు లేరా నాన్న ఇట్లా ఎవరు లేరా చుట్టాలు ఎవరు లేరా అని అడిగితే ఎందుకు లేరు నాన్న అందరు ఉన్నారు మనకి మీ పెద్దమ్మ ఉన్నది పెద్దమ్మ కాంతార విష్ణుకుండు అనే వాళ్ళు మీరు పెద్ద నాన్న ఆయన మహారాజు అక్కడికి పోయి మన పరిస్థితి చెప్పి ఒక లేటర్ లేఖ రాసిస్తుంది మన పరిస్థితి చెప్పి మీ పెద్దమ్మని డబ్బులు అడిగి తీసుకురాబట్టి పంపిస్తాడు పెద్దమ్మ దగ్గర పోయి లెటర్ ఇస్తాడు మంచి చూస్తాడు చూసేసిన తర్వాత పెద్దమ్మ సంతోషపడుతుంది మా చెల్లె కొడుకు అయ్యో పాప ఇంత ఇబ్బంది పడుతున్నారని డబ్బులిచ్చి పంపిస్తారు డబ్బులు బంగారం ఇచ్చి పంపిస్తే ఒక్క దగ్గర ఊరి పిల్ల పొరిమళ్ళ దాటిన వెంటనే ఒక దగ్గర రాగానే డబ్బులన్నీ మాయమైపోతాయి మళ్ళీ పెద్దమ్మ మళ్ళీ పోతాడు రెండోసారి మూడోసారి మూడు సార్లు అట్లనే జరుగుతుంటుంది మూడు సార్లు అట్లా చేస్తే మళ్ళీ అదే చెట్టు దగ్గరికి రాగానే ఊరవతలకు రాగానే డబ్బులు మాయమైపోతున్నాయి మాయమైపోతుంటే చివరికి ఏంది ఇది ఎందుకు ఇట్లా అని అంటే ఆకాశవాణి పలుకుతుంది అన్నమాట బాబు ఇట్లా మీరు కేదారస్వామి వ్రతం చేసుకోలేదు అందువలన ఈ విధంగా డబ్బులన్నీ పోతున్నాయి అని చెప్తాడు చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని తీసుకోవాలని వాళ్ళ పెద్దమ్మకు చెప్తాడు పెద్దమ్మ అరే మీ అమ్మకు కేదారస్వామి చేయట్లేదా అంటే చేయట్లేదు అని చెప్తే అప్పుడు ఆ బాబుతోటి కేదార వ్రతం చేపించి ప్రసాదం ఇచ్చి పంపిస్తాడు పంపించి డబ్బులు ఇచ్చి పంపిస్తే గతంలో పోయిన 2-3 సార్లు పోయిన డబ్బులన్నీ కూడా మూటలు మూటలు అక్కడే ఉంటాయి ఎవడు దొంగలు ముట్టలేదు ఎటు పోలేదు అవి తీసుకొని ఇంటికి వస్తాడు అప్పటి నుండి వాళ్ళు కేదారస్వామి వ్రతం అయితే ఇక్కడ కేదార వ్రతం చేస్తుండగానే ఈ భాగ్యవతిని వాళ్ళ భర్త విక్రమాదిత్యుడు వచ్చి నన్నది పొరపాటైపోయింది నేను అప్పుడు ఎట్లనో జరిగిపోయింది నన్ను క్షమించుకొని వస్తాడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొడుకును వెతుకుంటూ వస్తారు కొడుకు వీళ్ళకు ఎదురొచ్చేసేవారికి అందరు కలిసి హాయిగా ఉంటారు ప్రతి సంవత్సరం కేదారస్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు ఇదండి కేదారస్వామి యొక్క వ్రత మహత్యం ఇకపోతే కేదారస్వామి వ్రతం చూపిస్తానని చెప్పాను కదా మీకు నేను మా ఇదండి కేదారస్వామి వ్రతము దీంట్లోనే ఉంటుంది దేవుడంతా దీంట్లోనే ఉంటాడు దీంట్లోనే ఉంటే దీనికే పూజ చేయాలి ఇది లోపల అంటే ఇప్పుడు మామూలుగా కంకణాలు కట్టి ఇవన్నీ ఉంటాయి మరి ప్రతి సంవత్సరం ఇదే దీంట్లోనే ఉంటాయి అన్నమాట దేవుడు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి మీ విజయలక్ష్మి